తిరుమల కొండను పూర్తిగా రక్షణ వలయంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇప్పటికే తిరుమల భద్రతకు పెద్ద ఎత్తున బలగాలను సిద్ధం చేసుకున్న టీటీడీ ఆ తర్వాత నాలుగు మాడవీధుల చుట్టూ ఇన్నర్ కారిడార్ ఏర్పాటు చేసింది. తాజాగా 11 కిలోమీటర్ల మేర ఔటర్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీంతో తిరుమల కొండలు పూర్తిగా రక్షణ నియంత్రణలో ఉంటాయని భద్రతా అధికారులు చెబుతున్నారు. కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడు వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. దీంతో తిరుమలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ప్రభుత్వ సూచనల మేరకు ఎప్పటికప్పుడు తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది టీటీడీ. 2003 అక్టోబర్ 1న అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్ల బాంబు దాడితో ఒక్కసారిగా టీటీడీ ఉలిక్కిపడింది. అప్పటి నుంచి తిరుమల భద్రతపై 16 ఏళ్లుగా పలు నివేదికలను సమర్పిస్తోంది ఇంటెలిజెన్స్ శాఖ. అందుకు అనుగుణంగా తిరుమలలో భద్రతాపరమైన మార్పులను తెచ్చింది టీటీడీ. ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద తనిఖీ కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. అక్కడ తనిఖీలు నిర్వహించిన తరువాతనే తిరుమలకు అనుమతించడం ప్రారంభించింది. తిరుమల భద్రతా పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఎస్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఉగ్రముప్పు నేపథ్యంలో తిరుమలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆక్టోపస్ బలగాలను కేటాయించింది. వీరికి తోడుగా ఆర్మర్డ్ బలగాలు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, ఇలా అనేక బలగాలు తిరుమల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అన్ని బలగాలను అనుసంధానం చేసేందుకు తిరుమలలో కమాండ్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేసింది టీటీడీ. ₹40 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతిలో 3000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది టీటీడీ. సీసీ కెమెరాలు ఏర్పాటుతో సాంకేతిక పరంగా భద్రతా పర్యవేక్షణ సులభతరమవుతుందని భద్రతా అధికారులు భావిస్తున్నారు. సీసీసీ కెమెరాల నుంచే ఫేస్ రికగ్నైజేషన్తో నిందితులను, అనుమానిత వస్తువులను గుర్తించడం, జంతువుల సంచారాన్ని పసిగట్టడం, అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం అందుతుంది. ఇప్పుడు ఆధునిక సాంకేతికత తిరుమలలో అందుబాటులో ఉంది. సాంకేతికతను వాడుకుంటూనే మరోవైపు తిరుమల భద్రతను కట్టుదిట్టంగా చేయటానికి మాడవీధుల చుట్టూ ఇన్నర్ క్యారిడార్, తిరుమల చుట్టూ ఔటర్ క్యారిడార్ నిర్మాణం చేపడితే తిరుమలకు మరింత పటిష్ట భద్రత చేకూరుతుందని 2012లో టీటీడీకి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. ఔటర్ క్యారిడార్ చుట్టూ రోడ్డును నిర్మిస్తే పెట్రోలింగ్ నిర్వహించేందుకు సులభతరమవుతుందని అప్పటి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ నివేదికలో పేర్కొన్నారు. అప్పటి టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాడవీధులు, తిరుమల చుట్టూ ఇనుప కంచెను నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు 2.5 కోట్లతో మాడవీధులు చుట్టూ 2013లోనే ఇన్నర్ క్యారిడార్ ను టీటీడీ నిర్మించింది. ఔటర్ క్యారిడార్ నిర్మాణానికి సంబంధించి పరిశీలన చేసిన అనంతరం 11 కిలోమీటర్ల మేర ఇనుప కంచ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందులో 5 కిలోమీటర్ల లోయలు ఉన్నాయని, అక్కడ రోడ్డు నిర్మాణం సాధ్యపడదని ఇంజనీర్లు టీటీడీకి నివేదిక సమర్పించారు. అయితే ముందు సాధ్యపడే ప్రాంతంలో ఇనుప కంచ నిర్మించాలని అధికారులను ఆలయ ఈవో ఆదేశించారు. అందులో భాగంగా తొలి దశలో మొదటి ఘాట్ రోడ్డు 57వ మలుపు నుంచి పాచికాల్వ గంగమ్మ గుడి వరకు 2 కోట్ల వ్యయంతో 2 కిలోమీటర్ల ఇనుప కంచెను 2014లో నిర్మించారు. రెండో దశలో పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి పాప వినాశనం చెక్ పాయింట్ వరకు 2 కోట్ల రూపాయల వ్యయంతో 1.5 కిలోమీటర్ల కంచెను నిర్మించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రాక పెరుగుతుండటంతో వాహనాల సంఖ్య అధికమైంది. ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుకు టీటీడీ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కూడా జీఎన్సీ నుంచి నారాయణగిరి అతిథి గృహం వరకు నిర్మించే అవకాశం ఉంది.
ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి జిఎన్సి టోల్ గేట్ వద్దకు అనుసంధానం చేస్తూ రోడ్డును నిర్మించాలంటే ఎంతో వ్యయంతో కూడిన అంశం దీంతో నారాయణగిరి అతిథి గృహం నుంచి ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అనుసంధానం చేసి ఔటర్ రింగ్ రోడ్డును మమ అనిపించారు మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజి టిటిడిని మరోసారి ఔటర్ క్యారిడర్ నిర్మాణం గురించి హెచ్చరించడంతో నిర్మాణ పనులను టిటిడి ప్రారంభించింది మూడో దశలో 7.3 కిలోమీటర్ల మేర ఇనుప కంచెను నిర్మించాల్సి ఉంది ఇందుకు 9.1 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేయగా అందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులను ప్రారంభించాలని ఇంజనీరింగ్ శాఖను ఆదేశించింది ఔటర్ క్యారిడర్ ఫేజ్ 3 పనులకు పాలక మండలి ఆమోదం తెలపడంతో తిరుమలకు అటవీ ప్రాంతం వైపు నుంచి ఉన్న 28 మార్గాల నుంచి ప్రవేశాలను నియంత్రించవచ్చు దీంతో తిరుమల భద్రత పూర్తిగా బలగాల ఆధీనంలో ఉంటుందని టిటిడి భావిస్తోంది